वीडियोस मी मोबाइल की नोटिफिकेशन का रावालंटे सब्सक्राइब चेसुकोनी पक्कने उन्ना बेल आइकॉन कूडा एक्टिवेट चेसुकोंडी इंस्टेंट गा ना वीडियो नोटिफिकेशन्स मी मोबाइल लो पोंदवच्चु। हेलो फ्रेंड्स, हाय, वेलकम टू अवर चैनल टुडेज़ हेल्थ एंड ब्यूटी। ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ మంచిగా అందంగా కనిపించాలని కోరుకుంటారు। అందంగా మరియు మచ్చలేని చర్మాన్ని ఇష్టపడని వారు ఎవ్వరూ ఉండరు। మచ్చలేని చర్మం అందరికీ ఇష్టమైనది। నేటి యువత చర్మం అందానికి వేలాది రూపాయలు ఖర్చు చేయడానికి బ్యూటీ సెలూన్లకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు। కానీ వాటి వల్ల మనకు ఇన్స్టెంట్ రిజల్టే తప్ప పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఉండదు। ఒక్కొక్కసారి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రాబ్లం కూడా ఎక్కువగా ఉంటుంది। అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా మన ఇంట్లో లభించే కొబ్బరి నూనెతో మన మొహాన్ని ఎలా అందంగా మార్చుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం। కొబ్బరి నూనె అందరికీ సులభంగా లభిస్తుంది, అంతే కాకుండా అనేక అందం ప్రయోజనాలను కూడా కలిగి ఉంటుంది। చర్మ సమస్యలన్నింటికి చక్కటి పరిష్కారంగా ఈ కొబ్బరి నూనె అనేది పనిచేస్తుంది। కొబ్బరి నూనె వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం। కొబ్బరి నూనె మన బరువు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది, అంతే కాకుండా టైప్ 2 డయాబెటిస్ నుండి ఉపశమనం కలిగించడానికి కూడా ఇది చాలా బాగా యూస్ అవుతుంది। దంతక్షయం మరియు చిగురు వాపును నివారిస్తుంది, పిత్తాశయ వ్యాధి లక్షణాలను తగ్గిస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, అంతే కాకుండా శక్తిని కూడా పెంచుతుంది, కాకుండా మన దృష్టిని పెంచుతుంది, రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది, మంటను తగ్గిస్తుంది, హార్మోన్ల సమతుల్యతను సాధించడంలో సహాయపడుతుంది, ఫంగల్ ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడానికి కూడా సహాయపడుతుంది। ఇలా కొబ్బరి నూనె మన చర్మానికి చాలా విధాలుగా సహాయపడుతుంది। కొబ్బరి నూనె అనేక సామర్థ్యాలతో కూడిన నూనె కాబట్టి మీరు మీ చర్మాన్ని మీ చర్మ రకాన్ని బట్టి మాయిశ్చరైజర్, ప్రక్షాళన లేదా సన్స్క్రీన్లు ఉపయోగించవచ్చు। ఈ నూనె మీ చర్మాన్ని రక్షిస్తుంది, చర్మాన్ని నయం చేయడంలో సహాయపడుతుంది। దీనికి కారణం ఈ నూనెలోని యాంటీఆక్సిడెంట్స్, కొబ్బరి నూనెలో కొవ్వు ఆమ్లాలు ఉండటం వల్ల మంట తగ్గుతుంది। అంతే కాకుండా మీ రోజువారీ అందం చికిత్సలో ఈ కొబ్బరి నూనెను ఎన్ని మార్గాలుగా ఉపయోగించుకోవచ్చో మనం ఇప్పుడు తెలుసుకుందాం। కొబ్బరి నూనెను ఒక స్కిల్లెట్ లో వేసి వేడి చేసుకోవాలి। దీనిలో ఒక చెంచా బేకింగ్ సోడా అలాగే ఒక 5 టేబుల్ స్పూన్ల నూనెను వేసి బాగా మరిగించుకోవాలి। ఈ మిశ్రమం వేడిగా ఉన్నప్పుడు స్టవ్ మీద నుంచి తీసివేసి అది చల్లబడిన తర్వాత ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకోవచ్చు। మనకి ఇది ఒక అద్భుతమైన ఫేస్ వాష్ గా ఉపయోగపడుతుంది। అంతే కాకుండా మనం ఉపయోగించే ఏదైనా లిప్ బామ్ లో ఈ కొబ్బరి నూనె కొన్ని చుక్కలు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా తయారు చేసుకున్న ఈ లిప్ బామ్ ను మన పెదవులపై అప్లై చేసుకోవడం వలన పెదవులు ఎల్లప్పుడూ తేమగా ఉంటాయి, అంతే కాకుండా పొడి పెదవులు అనేవి మాయమైపోతాయి। అలాగే మనం ఉపయోగించే మాయిశ్చరైజర్ లో కొబ్బరి నూనె కొన్ని చుక్కలు వేసి కలుపుకోవాలి। రాత్రి పడుకునే ముందు ఈ క్రీమ్ ని మన ముఖానికి రాసుకోవాలి। ఇలా చేయటం వల్ల మొటిమలకు ఇది ఒక మంచి పరిష్కారం, అంతే కాకుండా మొటిమల కోసం మీ ముఖానికి ఈ కొబ్బరి నూనె రాసుకోవడం కూడా చాలా అద్భుతమైన పరిష్కారం అని చెప్పుకోవచ్చు। భారీ సూర్యకాంతి కారణంగా మీ మృదువైన చర్మం అనేది ఎండిపోతుంది, కాబట్టి ఇది చిక్కాకు కూడా కలిగిస్తుంది। ఈ విధంగా మీ ముఖం అనేది యవ్వనానికి చేరుకోవాలి అంటే కొబ్బరి నూనెను తప్పకుండా ఉపయోగించుకోవాలి। ఈ కొబ్బరి నూనెను ఉపయోగించుకోవటం వలన చర్మం చిక్కాకు మరియు దురద నుండి ఉపశమనానికి సహాయపడతాయి మరియు చర్మానికి ఆర్ధికరణను కూడా పునరుద్ధరిస్తుంది। అంతే కాకుండా మన ముఖం నుండి మేకప్ తొలగించడం గొప్ప పని। కొబ్బరి నూనెను ఇతర రసాయనాలను ఉపయోగించి ముఖంపై అలంకరణను తొలగించడానికి ఉపయోగించవచ్చు। ఇది చర్మంలోని తేమను పెంచుతుంది మరియు చర్మాన్ని మృదువుగా చేస్తుంది। కొబ్బరి నూనె చర్మంలో ముడతలు రాకుండా కూడా సహాయపడుతుంది, అలాగే ముఖంపై మచ్చలు కొంతమందికి అందాన్ని కలిగిస్తాయి, దాన్ని అధిగమించడానికి సులభమైన మార్గం ఇది। మీకు ఇష్టమైన ముఖ్యమైన నూనెను కొబ్బరి నూనెతో కలిపి ముఖానికి రాసుకోవాలి। దీన్ని కొన్ని గంటలు అలాగే వదిలేయాలి, తర్వాత మామూలు వాటర్ తో క్లీన్ చేసుకోవాలి। ఇలా చేయటం వల్ల మన ముఖం పైన మచ్చలు అనేవి తొలగిపోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది। అలాగే కొబ్బరి నూనెతో చక్కెరను కలపాలి। ఇలా కలిపిన ఈ మిశ్రమాన్ని మన ముఖం మీద వారానికి 2 లేదా 3 సార్లు అప్లై చేసుకోవాలి। ఇలా చేయటం వల్ల ఇది మన ముఖానికి ఒక స్క్రబ్ లాగా పనిచేస్తుంది। చూసారు కదా ఫ్రెండ్స్, కొబ్బరి నూనెను ఎన్ని విధాలుగా ఉపయోగించుకోవచ్చో। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి।